वेलकम टू आरोग्य मस्त यूट्यूब चैनल नेनु मी डॉक्टर अशोक वर्धन रेड्डीनी नेडु मी मुंदुकु तीसुकोच्चिनदि कामर्लतो बाधपड़ुतू उन्न वाल्लकि अद्भुतमैन योगालु तीसुकोच्चानंडि इदिनि दीनि चेप्पिन मा मित्रुडु अनुवंशिक वैद्युडु हनुमानुलु गारु मद्दनूरु दग्गर ई कामारे डिजिस्ट्रिक्ट తాను యొక్క చెప్పిన యోగం తను కామర్లకు నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చెప్పాను నేను కూడా కొన్ని వియోగాలు చెప్తున్నాను కానీ తను ఇది ఓపెన్గా ఈరోజు బయట పెడుతున్న సీక్రెట్ అన్నమాట కామర్ల వ్యాధికి తను ఇస్తున్న మందును ఈరోజు ఓపెన్ చేసి మీ యొక్క మీరందరికీ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో తను ఈరోజు నాకు ఫోన్ చేసి చెప్పారు మీ ముందుకు నేను దీన్ని తీసుకొస్తున్నాను దీనికి కావాల్సినవి తుమ్మపూలు నల్ల తెమ్మ చెట్టు యొక్క పూలు అది కంటిన్యూగా ఉండవండి కొన్ని సీజన్లోనే ప్రత్యేకంగా ఉంటాయి సంవత్సరం పొడవును కూడా పూలు దొరకవడానికి ఆ సీజన్లో ఉన్నప్పుడు వస్తే గనా నల్ల తెమ్మ పూలు ఐదు పూలు తీసుకొచ్చుకొని ఒక అరటిపండు తీసుకొని అరటిపండు మధ్యలో పెట్టుకొని హోల్ లాగా వేసి అరటిపండు తినేయాలి ఉదయం పరగడుపున మరియు సాయంత్రం కూడా ఇలా రెండు పూటలు వాడుకుంటే మీకు మూడు నాలుగు రోజుల్లోనే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది కనీసం పది రోజులు వాడండి కంప్లీట్గా మీకు యొక్క కామర్లు అనేది తగ్గిపోతాయి రెండవది ఇదే తుమ్ము పూలను ఏడెందు పూలు తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించి దీని కషాయం లాగా వాడడం వల్ల కూడా ఈ యొక్క కామర్ల వ్యాధి అనేది తగ్గుతుంది తర్వాత యుగం ఏమంటే నేలవేము నేలబుసరి నేలవేము నేలబుసరి సమభాగాలు తీసుకొని దాన్ని బఠాని గింజలంతా గోళీలు చేసి పెట్టుకొని ఉదయం సాయంత్రం సేవించేదానివల్ల పది రోజుల్లో ఈ యొక్క కామర్ల వ్యాధి అనేది తగ్గిపోతుంది మూడవ యోగం నేలబుసరి ఆకులు ఆ చెట్టు మొత్తం వేళ్ళతో సహా తీసుకొని కషాయం చేసుకొని అది రోజు ఉదయం పరగడుకులు సేవించే దానివల్ల కూడా కామర్ల వ్యాధి తగ్గుతుంది దీనిలోనే ఇంకో యోగం నేల ఉసిరి మీకు దొరికినప్పుడు తీసుకొచ్చి నీడని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకొని పావు చెంచా పొడిలో రెండు చిటికలు మిరియాల పొడి కలుపుకొని రోజు ఉదయం పరగడుపును సేవించడం వల్ల ఒక ఐదు రోజులు వాడారంటే ఈ యొక్క కామర్ల వ్యాధి తగ్గిపోతుంది ఈ యొక్క యుగం నాకు దాదాపు పది పదిహేను సంవత్సరాల క్రితం డాక్టర్ సత్యనారాయణ గారు అని ఒంగోలు వాస్తవులు తాను స్వర్గస్థులయ్యి ఉన్నారు ప్రస్తుతం తను నాకు దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ చెప్పాడండి ఈ యుగం అది తను చెప్పాడు కామర్లకు ఇస్తుంటే ఇది నేల ఉసిరి అనేది మన రోడ్డు పక్కనే మన ఇంటి పక్కనే ఉంటుంది కానీ జనాలు ఆ ఈ చెట్టు పనిచేస్తుందా ఏం పనిచేస్తా అపనమ్మకం ఉంటుంది అందుకోసం తను పొడి చేసి పెట్టుకొని మిరియాల పొడి రెండు చెట్లు కలిపి నాలుగు పొట్లాలు ఐదు పొట్లాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇచ్చేసి రోజు ఒక ఐదు రోజులు వాడండి మీకు తగ్గిపోతుంది కావాలని చెప్తారు ఇవన్నీ మిక్స్ చేసి చెప్పాను దీని దాంట్లో నేను దీంట్లో ఏ యోగం చేసుకున్నా కానీ దీన్ని తగ్గుతుంది మీరు ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను దీంతోపాటు మీకు ఒక గృహ చిట్కాలు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్యలో వీడియోస్లో ప్రతి వీడియోస్లో కూడా చిన్న చిన్న చిట్కాలు చెప్దామని ఆలోచించాను అవి ఏంటంటే వెల్లిపాయలు మనం పెట్టి వెల్లిపాయలు పుట్టవలవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తయారు చేసుకొని నిల్వ చేసుకొని వాడుకుంటుంటారు బజార్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దయచేసి కొనకండి అదంతా కూడా కల్తీ ఆలుగడ్డ వేసేసి పేస్ట్ చేసేసి కిలోల కిలోల డబ్బాలు పెట్టేసి అమ్మేస్తుంటారు ఎప్పుడు కానీ మార్కెట్లో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీమేడ్ తీసుకొచ్చి కూరల్లో వండకండి అదంతా కల్తీ అది వాడేదాని వల్ల మీరు రోగాన్ని బాధపడతారు పొరపాటును కూడా మీరు తెచ్చుకొని అది వాడకండి సుమా ఇంట్లోనే మీరు తాజాగా తెచ్చుకొని వాడుకోండి వెల్లిపాయలు వల్చడానికి చాలా కష్టం ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు మీరు పాయలన్నీ తీసేసి ఒక
మనం ఇంట్లోనూ చపాతీలు రొట్టెలు చేసే పెనము ఉంటుంది కదా, దాని మీద చిన్న మంట మీద పెట్టి వెల్లిపాయలు మొత్తం వేయండి కొద్దిసేపు. అది దూరగా వేగిన తర్వాత తీసేస్తే అది సులభంగా పొట్టు విసిపోతుంది. ఇక రెండో యోగం, వెల్లిపాయని మీరు ఒక సైడు చాకుతో ఒక సైడ్ చివరని కానీ మీరు కట్ చేశారంటే రెండో వైపు కానీ మీరు ఇలా ప్రెస్ చేస్తే కనుక అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. వెల్లిపాయని ఘాటు ఒక సైడ్ కానీ మీరు ఒక సైడ్ చివరన అడ్డంగా మీరు కోసే ఘాటు లాగా పెడితే రెండో చివర కానీ మీరు గట్టిగా లాగారంటే మొత్తం అంతా కూడా ఆ పై పొట్టు వచ్చేస్తుంది. ఈ చిట్కాని పాటించుకొని ఆరోగ్యం వస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నో డాక్టర్ నో మెడిసిన్ కాన్సెప్ట్ ఏదైతే మేము చూస్తున్నానో మీ ఫ్రెండ్స్కు మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఈ షేర్ చేసుకునే దానివల్ల నలుగురికి పంచేదానివల్ల మీకు లాభం ఉంటుంది, నాకు లాభం ఉంటుంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.